ఎవరైనా దైవజనులు దేవునితో ఉండేవారు, ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు క్యాండిల్ కరిగినట్టు వాళ్ళు కరిగిపోతేనే కానీ మీకు వెలుగు వస్తుంది. మొత్తం ఈ 50 డేస్లో దైవ సేవకుడు చెప్పాడు కదా, మా ఫ్యామిలీ మొత్తం సిక్కే, అందరికీ టైఫాయిడ్, వైరల్ ఫీవర్, నాకైతే ఎన్ని రకాల ఇన్ఫెక్షన్స్, గొంతు ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రెండవదిగా స్పాండిలైటిస్, వైరల్ ఫీవర్. స్టేజ్ మీదకి వచ్చి రావాలంటే 102 టెంపరేచర్తో నేను మెసేజ్ ఇచ్చాను. విపరీతమైన బాడీ పెయిన్స్. మీరందరూ బ్లెస్ కాబోతున్నారు, అందుకని జాగ్రత్తగా వినండి. దైవజనుడు కొన్ని ప్రాఫెసీస్ రిలీజ్ చేసిన ఇప్పుడు చెప్తాడు మీకు. 12 ప్రవచనాలు, 12 విషయాలు ప్రాముఖ్యమైనవి ఒక పేపర్లో రాసి నాకు పంపించారు, మీరు అందరు వినాలి. చాలామంది యూట్యూబ్, ఫేస్బుక్, జూమ్ లాగా, ఈవెన్ 50th డే కూడా మేము చెప్పలేకపోయాం టైం లేక. ఈ రాత్రి ఆఫరింగ్ పట్టే వాలంటీర్స్ పట్టిన తర్వాత యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని వినాలి మీరు. ఎందుకంటే ఇంత నలిపేస్తున్నాం ఏంటి ప్రభా, చచ్చిపోతున్నాం. నేను మెసేజ్ పంపించా, అందరం సిక్కే. అక్షయాకి బాగాలేదు, శ్రీను 20 డేస్, ఇక్కడ ఉన్న వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సిక్కే, ఈవెన్ మా స్టాఫ్ అందరు సిక్కే అనుకోండి, మొత్తం టోటల్ స్టాఫ్ సిక్ అయిపోయారు. బెడ్ అందరు బెడ్ మీద ఒక్కొక్కరు. వీళ్ళందరినీ చూస్తూ నా హృదయంలో ఎంత వేదన అంటే, ఈవినింగ్ మెసేజ్ ఇవ్వడానికి, మెసేజ్ పంపించేదాన్ని దైవ సేవకునికి, ఇట్లా నడుస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నట్టు, అక్కడ కూర్చుంటే కాసేపు తిరిగితే మళ్ళీ ఒక పాట ఎత్తగానే వచ్చి లోపలికి వచ్చేదాన్ని. బాడీలో ఏమాత్రం బలం లేదండి. ఎందుకు ప్రభా ఇంత ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ అవుతుంది? 25 రోజులు మాలా ఎప్పుడు కూడా శ్రీను 20 డేస్ బెడ్ రిడ్డన్ అన్నట్టే, అక్షయ అంతే ఉంది, ఇక్కడున్న ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఇక నేనైతే మనిషిగా లేనేలేను, అసలు నన్ను ఎవరో తీసుకెళ్ళి వాడుకుంటున్నారు, తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. దేవుడు అలా తీసుకెళ్తున్నాడు, వాడుకుంటున్నాడు, తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు అండి, అంతే. తిండి లేదు, అసలు ఏం తింటున్నామో తెలీదు. ఒకరోజు మెసేజ్ పంపించా దైవ సేవకునికి, అసలు నేను తట్టుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా, అసలు ఇదేంటి అర్థం కావట్లేదు. అప్పటికే ఉంటే ఆయన ఒక దర్శనం చెప్పారు నాకు, ఏమనంటే నీ గొంతుకి అన్ని కందిరీగలు గుట్టి 10 డేస్ నువ్వు సఫర్ అవుతున్నట్టు దేవుడు నాకు చూపించాడు. నీ ఏమైంది అంటే గొంతంతా కందిరీగలు గుట్టాయి, మూలకు కూర్చొని ఇక 10 రోజుల వరకు నాకు పోదు. బైబిల్లో ఈ ప్రకటన గ్రంథంలో నీకు 10 దినములు ఇంకా శ్రమ కలుగును, దాని తర్వాత నీకు జీవ కిరీటం ఉంటుంది. దేవుడు మా 10 డేస్ త్రోట్ ఇన్ఫెక్షన్ అండి, దాని ఆయన చెప్పిన దర్శనం 3వ రోజే ఈఎన్టీ డాక్టర్ అన్నాడు 10 రోజులు నువ్వు మాట్లాడొద్దు, నీ గొంతు ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే ఇంతలా వాసిపోయింది లోపల, అసలు మాట్లాడొద్దు, మైక్ వాడద్దు, సైలెంట్గా ఉండాలి, మెడిసిన్ వేసుకుని కూర్చోవాలి. 10 రోజులు విరామం లేకుండా మాట్లాడా, కంటిన్యూషన్, నీళ్లు మింగుతున్న భరించలేని దురద, మంట, బాధ, నొప్పి, మింగడానికి కూడా లేదు. దైవ సేవకుడికి మెసేజ్ పంపితే దేవుని కృప మీకుంది చాలు. ఆయన అక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందండి, మేమందరం సిక్కు, మా మొత్తం ఫ్యామిలీ, ఈవెన్ ఎవరికి ఓపిక లేదు. స్టాఫ్ ఎంతమంది మా ప్రెమిసెస్లో, మా పిల్లలు 100 మంది, వాళ్ళందరూ సిక్కే. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఈ 9వ సంవత్సరంలో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా. కాబట్టి నలిపిపడి, అసలు హీలింగ్ అనేది మా బాడీస్కి లేదు, అందరు హీల్ అవుతున్నారు. తిండి లేదు, అలసట, పోరాటం, ఒంటరితనం, నా మీద ఎంత ప్రెషర్. ఫస్ట్ డేనే ఏడ్చాను దైవ సేవకు లోపలికి ప్రేయర్లోకి వెళ్ళేటప్పుడు. నేను ఎప్పుడు ఏడవలేదు. సురేష్ బాబు గారు ప్రార్థన చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు గారిపోయినాయి. అయ్యా నన్ను ఎట్లా ఒంటరిగా నేను వెళ్ళిపోతున్నా, నేను ఎట్లా మేనేజ్ చేయాలి? అప్పటికే 2 అడుగులు వేస్తే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇక్కడ భయంకరమైన స్పాండిలైటిస్ పెయిన్, ఇక్కడ బోన్ అరిగింది, కొంచెం రెస్ట్ ఉండాలి, 1 మంత్ రెస్ట్ ఉండాలంటే 50 డేస్ నా ముందు ఉన్నాయి. నేను అన్నాను, నేను చెయ్యలేనయ్యా, నా చేత కాదు, అసలు నాకు ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఏడ్చేస్తా ఉన్నా. ప్రార్థన చేసిన సేవకులు వెళ్ళిపోయారు, దైవజనుడు లోపలికి వెళ్ళిపోయాడు, ఒంటరిదాన్ని అయిపోయినట్టు అనిపించింది. కానీ
ఆహాబు రథం కంటే ఏలి అని పరిగెత్తించిన అభిషేకమే నాకు తోడుగా ఉండి నడిపించింది. ఎంత ప్రేయర్లో స్ట్రగుల్ అవుతారు సేవకుడు మీరు చెప్పండి. మా ఫ్యామిలీ నలిపి నలిపి దేవుడు అన్నాడు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండటానికే నేను మిమ్మల్ని విరగొడుతున్నా. మీకు స్వస్థత రాదు ఇప్పుడు, ఒక్కరూ హీల్ కాలేదండి, అందరు హీల్ అయ్యారు కానీ మేము మా ఫ్యామిలీ మాత్రం చివరి డే వరకు అట్లే ఉన్నాం. లాస్ట్ డే వరకు కూడా, లాస్ట్ డే మీటింగ్ అయినాక మాకు రిలీఫ్ వచ్చింది. సెకండ్ డే నుండి ఏమైందో తెలియదు, మొత్తానికి ఉన్నదంత పోయింది. అంత పోరాటం అన్నమాట. నిజంగా ఆకాశ మండలం దురాత్మ శక్తులు ప్రజల్ని దీవించబడడానికి, మీ అందరి మీద ప్రపంచం లైవ్ చూస్తున్న వారి బ్లెస్సింగ్కి ఇంత నలిగిపోవాలా అనిపించింది. నేను ఇంకొకసారి 50 రోజులు వద్దు నాయన, నీకు దండం పెడతా ప్రభువా, నాకు వద్దు నాయన అని ఏడ్చేసా. ఒకరోజు నేను తట్టుకోలేకపోతున్నా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ భయంకరమైన స్ట్రగ్లింగ్స్. మీరు అనుకుంటారు స్టేజ్ మీద లైవ్లో ఒక సింహంలాగా పులిలాగా ఉంటాం, అది అనాయింటింగ్. కానీ ఎంత నలుపుతుందంటే దుష్టుడు, దేవుడు అనుమతిస్తాడండి, పర్మిట్ ఇస్తాడు దానికి. ఎంత పోరాటమో. అందుకని రాత్రి మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? కుండపోత వర్షం లాంటి బ్లెస్సింగ్ మీరు అందరూ పొందుకున్నారు. అందుకే మీరు పొందటానికి మమ్మల్ని ముక్కలు ముక్కలు మేము చేయబడ్డాం ఫ్యామిలీ మొత్తం. అందుకనే మీరు సాధారణమైన అనుభవంతో వెళ్ళరు, ఇక్కడ అసాధారణ అనుభవంతో వెళ్ళబోతున్నారు. 50వ రోజు అన్నీ బ్రేక్ అయ్యాయి, ఈరోజు ఇంకా దయచేయండి కొన్ని విషయాలు మీతో చెప్పబోతున్నాను.